కదిలి వచ్చిన కాళేశ్వర గంగాట ఏమంటారు శుక్రవారం వరద కాలువ నుంచి ఎస్ఆర్ఎస్పీలోకి కాళేశ్వర జలాల పంపింగ్ను ప్రారంభించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి. ఇక దీని గురించి మనం మాట్లాడాలండి. ఇక్కడ ఏమంటారు, ఏరై వరదలై ఎత్తిపోతలై వరద కాలువ 0 పాయింట్ నుంచి ఎస్ఆర్ఎస్పీలోకి జలాల రివర్స్ పంపింగ్ పునర్జీవ పథకం ప్రారంభించిన స్పీకర్ పోచారం, మంత్రులు వేముల ఐక్యరెడ్డి. అద్భుత జలదృశ్యం ఆవిష్కృతం, మురిసిపోయిన ఆయకట్టు రైతాంగం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మునగాడు కేసీఆర్ అని ప్రశాంత్ రెడ్డి గురించి చెప్తా ఉన్నాడు కదా. అసలు వర్షాలే వల్లే నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. వర్షాలు పడితే కాళేశ్వరం నుంచి రావాలి, గోదావరి నుంచి రావాలి, గోదావరి ఎండిపోయి ఉన్నది. ఇక్కడ ఏం చేస్తుందంటే రీసెంట్గా ఒక వారం క్రితం 50 TMCల నీరు ఎక్కడి నుంచి, బాబ్లీ గేట్లు ఎత్తేసి, బాబ్లీ గేట్లు ఎత్తేస్తే అవి ఎక్కడికి వచ్చినాయి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు నిన్నాయి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు పంపించారు. సో ఈ వాటర్ని ఏం చెప్పుకుంటుండంటే ఈ కాళేశ్వరం వాటర్ అని కేసీఆర్ చెప్తా ఉన్నాడు, కాళేశ్వరం అని. ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత దుర్మార్గం. ఈ 50 TMCల నీరును ఎక్కడి నుంచి, బాబ్లీ ప్రాజెక్టులు గేట్లు ఎత్తేస్తే 50 TMCల నీరు శ్రీరామ్ సాగర్కి వచ్చినాయి, శ్రీరామ్ సాగర్ నుంచి కాళేశ్వరంకి వచ్చినాయి. అర్థమైంది మీకు కేసీఆర్ కుట్ర. ఇప్పుడు ఏమంటుండే ఇక్కడ, అవి కాళేశ్వరం ధారనే వచ్చినాయి అని చెప్తా ఉన్నాడు. కాళేశ్వరం ధార రాలేదు రా నాయన. జనాలు అర్థం చేసుకోవాలి, వీళ్ళ మోసాలు, వీళ్ళ కథలు, వీళ్ళ అంబకు ముచ్చట్లు, వీళ్ళ పిట్టల ధర ముచ్చట్లు, ప్రజలను మాయా 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 ప్రపంచం తీసుకొస్తా ఉన్నారు. ఈ రోతరాతలు రాసి ఏమన్నా ఉందా, దానికోసం 2 పేజీలు అది